కొత్తగా ఆలోచించు. నువ్వు పోటీపడు, నీ సామర్థ్యంతో పోటీపడు, మాటల్లో కాదు. ఆశపడు, నీ ఊహలకు అందినంతగా ఉంటే. ఆలోచించు, నువ్వు చేయగలవు అనుకుంటే. ఒక్క క్షణం అన్ని వదిలి నీ అంతరాత్మని స్మరించు, నువ్వెక్కడున్నావు, ఎటువైపు వెళ్తున్నావని. నీ దారి మళ్ళిన ప్రతిసారి ఆత్మ పరిశీలన ముఖ్యం. నీ పనేంటి, దాని ప్రతిఫలం ఏంటనేది. కేవలం నీలోని అనాలోచిత పిరికితనపు చర్యలే నిన్ను వెనక్కు నెట్టేస్తాయి. ప్రపంచంలో జరిగిన కథలన్నీ మనకి పుస్తకం రూపంలో ఉంటాయి. జరిగిపోయింది కనుక అది చరిత్ర. మరి ఆ చరిత్రలో నువ్వుండాలంటే ఎంత కష్టపడాలి. అందుకే కొత్తగా ఆలోచించు. గొప్ప వ్యక్తులతో ప్రయాణం చేయాలంటే నీ ప్రవర్తన, ఆలోచన గొప్పగా ఉండాలి. నీ ఆత్మవిశ్వాసం, నీ నమ్మకం. జరిగిన గతాన్ని ప్రతిరోజు తలుచుకుంటే సమయం వృధా. భవిష్యత్ ఎలా ఉండాలో ఇప్పుడే నిర్ణయించుకో. కొత్తగా ఆలోచించు. నీ ఆలోచనలే నీ నిర్ణయాన్ని సరైన దారిని తీసుకెళ్తాయి. ప్రణాళిక గొప్పకుంటే సరిపోదు, దాని తగ్గట్టు సదుపాయాలు కావాలి. నీ వయసు పెరుగుతుందంటే నీ ఆయుస్సు తగ్గుతుందని. సమయం అనేది లిమిట్స్లో ఉంటుంది. మరి నీ సమయం అపోహలతో, బాధలతో కృంగిపోయి సమయాన్ని వృధా చేసుకుంటే ఒరిగేది ఏం లేదు. ఆలోచించు, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. పక్కవాడి గురించి ఆలోచించుకో, వాడికి నీ జాలి అవసరం లేదు. ఆలోచన గొప్పదైతే ఆచరణ దానికన్నా గొప్పదిగా ఉండాలి. ఒక్కసారి రీచ్ అయ్యి చూడు. ప్రయత్నించు. నువ్వు కొత్తగా ఆలోచిస్తున్నప్పుడే నీ ఆలోచనకు సమానంగా ఉన్న వారితో నువ్వుండు. అప్పుడు నీ ప్రయాణం బాగుంటుంది. నిన్ను విమర్శించే వాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళతో అస్సలు పట్టించుకోవద్దు. అందుకే కొత్తగా ఆలోచించు. కొత్తది ఎప్పుడు నూతన ఉత్సాహం ఇస్తుంది.